అమ్మ బాయి గడ్డ కాడ బొమ్మ వ్యోడి చెట్టు కాడ పుట్టిండమ్మ పూలి పిల్ల శవ. అంతరించిపోతున్న ఓ అద్భుత కళకు ఆయన ఆశాకిరణం. వీణుల విందుగా కథను వినిపించాలంటే ఈ కళ అవసరం. ఓ కథను కళాత్మకంగా వినిపించడానికి ప్రయోగించిన వాయిద్యం ఆయనకు బతుకు తెరువయింది. పేదరికం బాధ పెడుతున్నా సరే తాను నమ్ముకున్న కళను విడిచిపెట్టలేదు ఆ మహానుభావుడు. పట్టుకోవడానికి కూడా కష్టమయ్యే వాయిద్యాన్ని ఎంతో ప్రేమగా మోస్తూ తనను తాను మైమరిచిపోతుంటారు. ఆయనే మొగులయ్య, కిన్నెర మొగులయ్య. తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం అవసలికుంటలో పుట్టిన మొగులయ్య తన ఆఖరి శ్వాస వరకు ఆ వాయిద్యాన్ని వాయిస్తానని సగర్వంగా చెబుతుంటారు. అలాంటి వ్యక్తికి పద్మశ్రీ వచ్చిందంటే ఎవరికైనా ఆనందమే. మరుగున పడిపోయిన ఆ కళకు మళ్ళీ గుర్తింపు దక్కింది. పుట్టిండాడు పులి పిల్ల కందాలు తాలు కాలయ్యలు మళ్ళీ అని ఎదల కాడయ్య దూలల్ల ఇంటి కాడయింటి వేరు గుర్రాలు. పవన్ కళ్యాణ్ సినిమాలో ఈ పాట పెట్టడం, అందులో మొగులయ్యను చూపించడంతో ఆయన గురించి ఇప్పటి జనరేషన్తో పాటు అందరికీ తెలిసింది. ఆయన కళ విలువ ఏంటో తెలిసింది. మొగులయ్య కుటుంబం అంతా ఈ కళ కోసమే జీవించారు. ఆయన తాత 7 మెట్ల కిన్నెరను తయారు చేస్తే తండ్రి 9 మెట్లతో చేశారు. ఇప్పుడు మొగులయ్య 12 మెట్లతో వాయిద్యాన్ని చేసి దానినే వాడుతున్నారు. 12 మెట్ల కిన్నెర ఇప్పుడు ఎవరి దగ్గర లేదు, ఒక్క మొగులయ్య దగ్గర. దూరంగా ఉంచే కులంలో పుట్టినా దాన్ని అధిగమించి మొగులయ్య కుటుంబం కళకు కులం లేదని చాటి చెప్పింది. 62 ఏళ్ల మొగులయ్య మాత్రం తనతోనే ఈ కళ అంతరించిపోకూడదని, ఎవరైనా యువకులు ఈ విద్యను తన దగ్గర నేర్చుకుని ఈ కళను కొనసాగించాలని కోరుకుంటున్నారు. ఈ విషయం ఆయన అనేక సార్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఆయనకు 10,000 పెన్షన్ ఇవ్వడమే కాకుండా 8వ తరగతిలో ఆయన గురించి పాఠ్యాంశాన్ని కూడా పెట్టారు. ఇప్పుడు పద్మశ్రీ రావడంతో నిజమైన కళకు గుర్తింపు దక్కిందని అందరూ భావిస్తున్నారు. కిన్నెర మొగులయ్య కోరిక తీరాలని, ఆయన కళ ఆయనతోనే ఆగిపోకుండా కొనసాగాలని చాలామంది ఇప్పుడు కోరుకుంటున్నారు. మరి ఎవరు ఆ కిన్నెర వాయిద్యాన్ని మోగించడానికి ఆసక్తి చూపిస్తారో, ఆ కళను కొనసాగిస్తారో వేచి చూడాలి. పుట్టిల్లిగా